ఆంధ్రప్రదేశ్ సమాజం రోజు రోజుకు ఏ స్థాయికి దిగజారిపోవాలి అని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కోరుకుంటుంది అంటే పొలిటికల్గాను వ్యక్తిగతంగాను అన్ని రకాలుగా అనుకోండిబ్బా స్వామి, వాడు ఏం చెబితే అదే నిజమని చెప్పి నమ్మాలి అని ఆ ట్రాన్స్లోకి జనాలను ముంచేస్తున్నారు. లేకపోతే ఏంటి, ఇంటింటికి పింఛన్ అందించారు. పింఛన్ ఎవడు ఇవ్వాలి? ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వాలి. ఎక్కడైనా మీకు ఒక ప్రభుత్వ ఉద్యోగి పింఛన్ అందించేది కనిపించిందా? ఆడ చూసినా తెలుగుదేశం జనసేన ఒకరి మీద ఒకరు పోటీ పడి దొబ్బుకొని ఏ నాముని నా మీద కొత్తవే అని చెప్పి ఒక ఆమెని ఆడ కొట్లాడుకొని ఆడ చూసినా పోటీ పడి మరి చివరికి పింఛన్ అందించేకి కార్యక్రమంలో పాల్గొనేకి ఒక మినిస్టర్ బాయ్లకి కాన్వాయ్ లేదని చెప్పి పోలీసు వాళ్ళు అందించడానికి మనం చూసాం. ఎగబడి వీళ్ళు అందిస్తున్నారు. ఏ వీళ్ళ అబ్బా వీళ్ళ తాతల సొమ్మ. అదే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అడిగేది కదా మొన్నటి వరకు, ఇప్పుడే వీళ్ళ తాతల సొమ్మ. వీళ్ళు ఎందుకు అందిస్తారు? వీళ్ళ తాతల సొమ్మ. ఒక ఎమ్మెల్యే అందించాడంటే ఓకే, ఒక మినిస్టర్ అందించాడంటే ఓకే, సీఎం సార్ అందించాడంటే ఓకే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అందించాడంటే ఓకే. ఎందుకంటే ప్రభుత్వ అధికారులతో కలిపి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. మిగిలిన వాడికి ఏం సంబంధం? మిగిలిన వాళ్ళకి ఏం సంబంధం? ఎందుకు అందిస్తున్నారు? మేము అడిగేవాడు ఎవడు ఉండడానే మీకు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతే కుదురుతుందా? మొన్న నిన్నమన్నటి వరకు ఏం జగన్మోహన్ రెడ్డి గారు నీ అబ్బ జాగీరా, మీ తాత జాగీరా, నీ తాత సొమ్మ ఇన్ని మాటలు అన్నారు కదా. ఇప్పుడు ఎవరి తాత సొమ్మ అనేది, ఎవడబ్బ సొమ్మ అనేది ఎగబడి అందిస్తున్నారు? ఒక పింఛన్ అందించేకి 15-20 మంది పోటీ పడి దాన్ని పట్టుకునే కానీ చినిగిపోతుంది రా అయ్యా, ఆ నోట్లు చినిగిపోతాయి. చంద్రబాబు సార్ వచ్చే నెల పింఛన్ అందించే కార్యక్రమం మొదలయ్యేసరికి ఆ ఆర్బీఐకి ఒక లేఖన్న రాయండి, కొన్ని కరెన్సీ నోట్లన్నా ఇవ్వమని చెప్పి. ఫస్ట్ ఆ కరెన్సీ నోట్లు ఇచ్చేసి ఫోటోలు దిగండి, తర్వాత మామూలు నోట్లు ఎవరో ఒకరు ఇవ్వండి. ఆ ఫోటోల కోసం అన్న కరెన్సీ నోట్లు వాడండి, చినిగిపోయేటట్లున్నాయి. ఒకటి దగ్గర 10 మంది 15 మంది పోటీ పడి వీళ్ళ ఇంట్లో సొమ్ము ఇస్తున్నట్లు. వీళ్ళకేం సంబంధం అంటున్నా? వీళ్ళకేం సంబంధం? అందుకే మరి కరెన్సీ నోట్లను వాడి చినిగిపోతాయేమో అవన్నీ. ఆ చినిపోయిన నోట్లో వాళ్ళు ఏమంటారు, చేతులు పెట్టి చివరికి బాగున్న నోటు 500 దొరికితే జేబులు పెడకచ్చుకునేటట్టున్నారు. ఇంత అది విడి ఈ ఒక దాని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇవన్నీ కళ్ళు కనపరావు. పెద్ద వీళ్ళే మమ్మల్ని మించిన తోపులు ఎవరు లేరు జర్నలిస్టులు, మమ్మల్ని మించిన మీడియా లేవని. జనానికి బుద్ధి ఉండక్కర్లేదు ఇవన్నీ నమ్మే వాళ్ళు అంటున్నా. జనం అడగాలి కదా, ఏ నీకేం సంబంధం, నువ్వెందుకు ఓపు పూసుకుంటున్నావు అని. జనాలు అట్లా అడగరు, జనాలకు అట్లా అవసరం లే, జనాలకు అట్లా ఏం అవసరం లే. మన విద్య మనకు వచ్చిందా? మనది మనకు వచ్చిందా? సార్లే దరిద్రమైన సమాజం ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది.